హైదరాబాద్ కాచిగూడ పిఎస్ పరిధిలో 18 నెలల పాప కిడ్నాప్ కథ సుఖాంతం. 4 రోజుల్లోనే పాపని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించి తల్లిదండ్రులకు కాచిగూడ పోలీసులు అప్పగించారు. చాదర్గఢ్ శంకర్ నగర్కి చెందిన రఫీ రేష్మాల 18 నెలల చిన్నారి ఈ నెల 21న కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్కు గురైంది. చిన్నారిని తీసుకుని కళ్ళు తాగడానికి కళ్ళు కంపౌండ్కి చిన్నారి అమ్మమ్మ వెళ్ళింది. ఆ క్రమంలో కళ్ళు తాగి మత్తులోకి వెళ్ళగానే కృష్ణ సుజాతలు కలిసి చిన్నారిని కిడ్నాప్ చేశారు. అనంతరం పాపను అమ్మివేయడానికి ముంబాయికి వెళ్లారు. చిన్నారి అమ్మమ్మ పాప కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును కాచిగూడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులు నిందితులు నల్లకుంటలోని రత్నానగర్కు చెందిన కృష్ణ సుజాతగా గుర్తించి ముంబైలో వారిని పట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కృష్ణ సుజాత సహజీవనం చేస్తూ ఇక్కడ నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో చిన్నారిని వెతికి పట్టుకున్న పోలీసులను ఈస్ట్ జోన్ డీజీపీ రమేష్ అభినందించారు. మాకు చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ వచ్చింది. 18 నెలల పాప అంటే 1.5 ఇయర్ పాప కిడ్నాప్ అయిందని. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ పాప వాళ్ళ అమ్మమ్మ తనను కళ్ళు కాంపౌండ్ వద్దకు తీసుకుని వచ్చింది. ఆ కళ్ళు కాంపౌండ్ తర్వాత తను ఎక్కువగా తాగి మధ్యలో ఎక్కడనో మిస్ చేసిందన్న ఉద్దేశంతో ఆ కళ్ళు కాంపౌండ్ ఎక్కడుందని చూస్తే కాచిగూడ లిమిట్స్లో ఉంది, నిమ్మోలేడులో. అప్పుడు కాచిగూడ ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్, తర్వాత ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, మా ఏసీపీ సుధాకర్ గారు 21st నుంచి ఈరోజు 24th, ఆ 3 రోజులు ఖచ్చితంగా ఎక్కడ ఏ పని లేకుండా ఇన్వెస్టిగేట్ చేసి బాంబే వరకు వెళ్లి అక్కడ నుంచి ఈ అమ్మాయిని, తర్వాత దాని నిందితులు ఇద్దరిని కూడా ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. ఈరోజు ఆ పాపని వాళ్ళ తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు హైదరాబాద్ నగర పోలీసులు అందరూ కూడా ఇంత మంచి పని చేసినందుకు నగర కమిషనర్ మరియు ఇతర అధికారులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.